అందరికీ నమస్కారం. ఎఫ్జీజీ సభ్యులకు అదే విధంగా మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. సో ఈరోజు ముఖ్యంగా ఎలక్షన్ అవేర్నెస్ అందులో భాగంగా ఈరోజు ఒక మొట్టమొదటిగా ఒక వీడియో రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఎన్నికల వేడి స్టార్ట్ అయింది. అందులో భాగంగా ప్రజలను చైతన్యవంతులు చేయాలని చెప్పేసి నిర్భయంగా భయభ్రాంతులకు గురి కాకుండా ఎటువంటి ఎన్నికలు సజావుగా జరగాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం మేము మొట్టమొదటిగా ఒక వీడియో మొదలు రిలీజ్ చేస్తాము. తదనంతరం ఎలక్షన్స్ వరకు ఇంకొక కొన్ని వీడియోస్ రిలీజ్ చేయాలని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం సుపరిపాలన వేదిక పౌర సమావేశం తన బాధ్యతగా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈరోజు చేస్తాము. నెక్స్ట్ మా ప్రెసిడెంట్ గారు దీనిపై మాట్లాడతారని తెలియజేస్తా ఉన్నాను. సో ఫ్రెండ్స్, భారతదేశంలో ఎన్నికల్లో ఎక్కువగా ఖర్చు పెట్టే రాష్ట్రం ఏదంటే ఇండియాలో ఉన్న 140 కోట్ల మంది కళ్ళు మూసుకొని చెప్తారు అది తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ ఒక ఎమ్మెల్యేకు నిలబడాలంటే 15-20 కోట్లు ఇంకా ఎక్కువనే కావచ్చు. ఏదైతే ప్రెస్టీజియస్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయో దాంట్లో 100 కోట్లు కూడా ఖర్చు అవుతాయి. ఈ మధ్యలో మనము మునుగోడు ఉబ్బాయి ఎలక్షన్లో చూడడం జరిగింది. సో ఇలా విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టినప్పుడు ఎన్నికల రిజల్ట్స్ మీద అది ఎఫెక్ట్ చేస్తాం. అంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టినట్టయితే గెలిచే అవకాశాలు కూడా ఉంటున్నాయి. ఇలా జరిగినప్పుడు మంచి వాళ్ళు అసెంబ్లీలో కూర్చోరు, డబ్బు ఉన్న వాళ్ళు, నేర చరిత్ర ఉన్నవాళ్ళు అసెంబ్లీలో కూర్చొని మన భవిష్యత్తును నిర్ణయిస్తారు. ఇది జరగద్దు. ఎందుకంటే ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద దేశ ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. అలాగే ఈ డబ్బు మద్యం యొక్క ప్రభావం తగ్గాలని చెప్పేసి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఒక 2 కార్యక్రమాలు తీసుకుంది. మొదటిది ఏంటంటే ప్రజలను చైతన్యవంతులుగా చేయాలి. అవేర్నెస్ చేయాలంటే దేని గురించి అవేర్నెస్ అంటే డబ్బుకు మద్యానికి ప్రలోభాలకు గురి అయి మీరు ఓటు వేయద్దు. అంటే మై ఓట్ ఈజ్ నాట్ ఫర్ సేల్, ఓటు పవిత్రమైనది, నేను దీన్ని అమ్ముకోనున్నది. ఇది చాలాసార్లు మనము అనుకున్నదే మాట్లాడిందే. మేము ఇంకోసారి ఇప్పుడు గట్టి ప్రయత్నం చేస్తున్నాం. ఎలా అంటే ఒకటేమో ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, రెండోది ప్రింట్ మీడియా ద్వారా, మూడోది పర్సన్స్ని కాంటాక్ట్ చేసి అంటే జిల్లాలలో కూడా మేము వెళ్ళి వాళ్ళ యొక్క అక్కడ ఉన్న యూత్ క్లబ్స్, మహిళా మండల్స్ వీళ్ళందరితో కాంటాక్ట్ చేసి గ్రామాలలో అవేర్నెస్ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. ఇక రెండో స్టెప్ మాది ఏంటంటే గత 3 ఎలక్షన్స్లో మేము వెరిఫై చేసినాం రికార్డ్స్. కేసులు బుక్ చేస్తున్నారు, కానీ ఎవరి మీద చేస్తున్నారు? డబ్బు పంచుతున్నప్పుడు ఆ వ్యక్తి మీద కేసు బుక్ చేస్తున్నారు, అంతేగాని క్యాండిడేట్ మీద చేయడంలో. రెండోది ఆనాడికి అయిపోతుంది, దాన్ని షెల్ఫ్ లైఫ్ ఒకటే దినం. కేసు బుక్ చేయంగానే ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఇంకెవరో చెప్తారు, ప్రెస్లో వస్తుంది, ఓహో ఇవాళ 10 కోట్ల డబ్బు పట్టుకున్నారు. తెల్లారి అసలు అది ఏమవుతుందని ఎవరికి తెలవడం లేదు. అన్ని మాఫియా అయిపోతున్నాయి, క్లోజ్ అయిపోతున్నాయి. సో ఇలా కాకుండా ఉండాలని చెప్పి మేమేం చేసినామంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఏమనంటే ఎప్పుడైతే ఈ యొక్క ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందో ఇక డబ్బు సరఫరా అక్కడ ఉండకూడదు. మేము రాసిన ఉత్తరానికి వాళ్ళు జవాబు ఏమిచ్చినారంటే చాలామంది బిజినెస్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు డబ్బు తీసుకుపోతున్నారు, వాళ్ళని కూడా ఈ ఎలక్షన్ కోసమేనంటే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందేమో అని మాకు రిప్లై ఇచ్చినారు. ధైర్యం వస్తుంది, అదర్వైజ్ మేము ఏదో వీడియో తయారు చేస్తాము, ఇంతకీ ఆగిపోకుండా ఉండాలన్నమాట. సో స్టార్ట్. నమస్తే, ఏంటి అలా చూస్తున్నావు? నేను నీ బాగోగుని. బాగున్నావా? హా, కలికాలం, ఏం బాగుంటాంలే. అవును, ఓట్ల పండగ వచ్చేస్తున్నట్టుంది, మళ్ళా నీ అవసరం వచ్చింది. నీ ఓటు కొరకు అందరూ నీ దగ్గరకొస్తారు కదా. పోయినసారి ఓటేసావు, నీకు గుర్తుందా? మరి మీ లీడరు నీకిచ్చిన మాట నిలుపుకున్నాడా? పని చేయకుండా నిన్ను తిప్పుతున్నాడా? ఇచ్చిన మాట నిలుపుకోలేదని మరి నువ్వు గుర్తు చేసావా లేదా? పొరపాటున నీ ఓటు అమ్ముకోలేదు కదా. అలా గనక చేసుంటే ఆయన కొన్నాడు, నువ్వు అమ్ముడుపోయావు. జరిగింది వ్యాపారం. ఇందులో సమాజహితం కోసం ఇద్దరూ పనిచేయలేదు. మరి అడిగే హక్కు నీకెక్కడిది? ఈసారి మళ్ళీ అలానే చేస్తే వచ్చే 5 ఏళ్ళు నువ్వు మళ్ళా బాధపడాలి. అందుకే బాగా ఆలోచించు. నీ భవిష్యత్తు, నీ జీవితం, నీ ఆరోగ్యం, నీ పిల్లల చదువు, నీ వృత్తి, నీ వ్యాపారం అన్నీ నువ్వు ఓటు వేసే వ్యక్తిపై ఆధారపడి ఉన్నాయి. అతణ్ణి లేదా ఆమెను ఎన్నుకునే గొప్ప వజ్రాయుధం
నీ చేతిలో ఉంది. నువ్వే స్వంతంగా ఆలోచించుకో. స్వార్థంతో వేసే ఓటు ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు. నీకు తెలుసు కలుపు మొక్క పంటను నాశనం చేస్తుందని. మంచి చెడులు గుర్తుపట్టగల తెలివితేటలు నీ స్వంతం. అందుకే నీ ఓటు ఒక చదువుకున్న వ్యక్తికి, మాట మీదుండే వ్యక్తికి, నిజాయితీతో పనిచేసే వ్యక్తికి, గౌరవంతో ఉండే వ్యక్తికి వెయ్యి. ఆ బ్యాలెట్ మీద ఇటువంటి వ్యక్తి కనిపించకపోతే నోటాకి వెయ్యి. నిస్వార్థంగా ఓటు వేసి ముందు నీ నిజాయితీని చాటుకో. నీ పిల్లల భవిష్యత్తును కాపాడుకో. వచ్చే 5 ఏళ్ళు సంతోషంగా నీ కుటుంబంతో గడుపు. ఇప్పుడు సమయం నీది, నిర్ణయం నీది, జీవితం నీది. ఇక బాగా ఆలోచించు. నీ కొరకు, నీ చేత, నీ యొక్క ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకో. మన రాజ్యాంగం నీకు అవకాశమిచ్చింది. నీ చేతిలో నీ ఓటు, అది నీ హక్కు. తప్పక ఉపయోగించుకో. మన దేశాన్ని అగ్రస్థానంలో నిలుపు. నీ దేశభక్తిని చాటుకో. ఇక అంతా నీ బాధ్యత. నా బాధ్యతను నేను నెరవేర్చాను. ఇక నేనుంటాను. జై హింద్, జై భారత్. ఈ వీడియోను మీకు సమర్పిస్తున్న వారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్.